హాయ్ ఎవరీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ. సో ఈ రోజు ఎపిసోడ్ లో నేను మీకు ట్రెండీ కలెక్షన్ ఆఫ్ వడ్డానాలని చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేటు, చూసేద్దామా, వచ్చేయండి. సో ఫస్ట్ వడ్డానం చూసేద్దామండి. ఇదిగోండి, ఇదే ఆ వడ్డానం చూడండి, ఎంత బాగుందో. చాలా గ్రాండ్ గా ఉంది. టోటల్ వర్క్ అంతా కూడా మనకి డీప్ నక్షి వర్క్ అండి. చాలా డీప్ నక్షి వర్క్ వచ్చింది వడ్డానం అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ మొత్తం అంతా మనకి బ్లాక్ పాలిషింగ్ వచ్చిందండి. సో ఇక్కడ ఈ పికాక్స్ మనం చూసుకున్నా సరే, ఈ ఫ్లవర్స్, ఈ లతలు, ఇవన్నీ కూడా మనకి బ్లాక్ పాలిషింగ్ వచ్చిందండి. సో ఆ బ్లాక్ పాలిష్ రావటం వల్ల ఇంకా చాలా అందంగా ఉంది చూడండి టోటల్ వడ్డానం అంతా కూడా మనకి. అండ్ అలానే ఇక ఈ పార్ట్లో మీరు ఏనుగుని చూడొచ్చు. సో ఏనుగులో కూడా మనకి ఈ పార్ట్లో బ్లాక్ పాలిష్ వచ్చింది. సో ఆ వేరియేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు, చాలా అందంగా ఉంది. అండ్ ఇక సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి చక్కటి ఫ్లవర్ ఇచ్చారు, ఒక పెద్ద ఫ్లవర్. అండ్ అలానే మళ్ళీ ఇట్ సైడ్ ఫ్లవర్కి ఇట్ సైడ్ అట్ సైడ్ మనకి ఏనుగులు వచ్చాయి. సో ఇట్ సైడ్ కూడా మనకి ఏనుగు ఉంటుంది. అండ్ అలానే దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ ద సేమ్ వే పికాక్ డిజైన్ వచ్చింది చూడండి. సో పికాక్ని మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే ఆ బ్లాక్ పాలిషింగ్ డిఫరెన్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి దీనికి దీనికి ఇక్కడ. సో చాలా చాలా అందంగా ఉందండి. అంటే మనకి వడ్డానాల్లో కొంతమంది దేవుళ్ళని కోరుకుంటారు, కొంతమంది దేవుళ్ళు లేకుండా ఇష్టపడతారు. సో ఈ వడ్డానాల్లో చూసుకుంటే మనకి ఎక్కడ దేవుళ్ళు లేరు. సో మొత్తం అంతా మనకి ఏనుగులు వచ్చాయి ఇట్ సైడ్ అట్ సైడ్, చక్కగా మధ్యలో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఏనుగుల పక్కన నెమళ్ళు వచ్చాయి. సో ఇందులో ఎక్కడ మనకి దేవుళ్ళ లాంటివి ఏం లేవండి. టోటల్ అంతా కూడా మనకి ఫ్లవర్స్, ఏనుగులు, పికాక్స్ ఉన్నాయి విత్ బ్లాక్ పాలిషింగ్. చాలా చక్కగా ఉంది వడ్డానం. అండ్ అలానే కింద మీరు చూసుకున్నట్టయితే మొత్తం అంతా మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయి. సో దాంట్లో కూడా మనకి బ్లాక్ పాలిషింగ్ చూడొచ్చు మీరు చాలా క్లియర్గా. ఇదిగోండి, సో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది చూడండి ఆ బ్లాక్ పాలిషింగ్ అంతా కూడా ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్లో ఎంత అందంగా ఉందో చూడండి. అంటే ఒక రాయల్నెస్ కనిపిస్తుంది మనకి ఈ బ్లాక్ పాలిషింగ్ వల్ల. మీరు చూడొచ్చు టోటల్ గోల్డ్ బాల్స్ అన్నిట్లో కూడా మనకి బ్లాక్ పాలిషింగ్ ఉంది. అండ్ అలానే చాలా అందంగా కూడా ఉన్నాయి గోల్డ్ బాల్స్ వీటికి. అండ్ అలానే కింద ఈ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా టోటల్ వడ్డానం అంతా సెంటర్ పార్ట్ అంతా వచ్చింది చూడండి. ఇదిగోండి వేవ్ డిజైన్లో గోల్డ్ బాల్స్ వచ్చాయి మనకి. అంట ఇలా స్ట్రైట్గా కాకుండా మొత్తం ఒక వేవ్ డిజైన్లో ఉంది చూడండి. ఇదంతా మొత్తం గోల్డ్ బాల్స్ వచ్చాయి. సో వడ్డానం అంతా కూడా మనకి వెరీ డీప్ నక్షి వర్క్ అండి. ఇలాంటి వర్క్ చేయాలి అన్నా సరే మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ దాంట్లోని ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా అందంగా డీటెయిలింగ్ అది ఇచ్చారు విత్ బ్లాక్ పాలిష్ తోటి. మనకి చాలా అందంగా కనిపిస్తుంది వడ్డానం అంతా కూడా, చాలా చాలా అందంగా ఉంది. అండ్ ఇక బెల్ట్ కూడా చూడండి, మనకి గోల్డ్ బెల్ట్ ఇచ్చారు. టోటల్ అంతా కూడా చాలా చాలా అందంగా ఉంది గోల్డ్ బెల్ట్ డిజైనింగ్ కూడా. సో బెల్ట్లో కూడా మీరు చూడండి ఆ డీటెయిలింగ్ నిజంగా ఎంత చక్కగా డిజైనింగ్ ఇచ్చారో. మనకి వడ్డానంలో ఏవైతే వచ్చాయో ఆ ఫ్లవర్స్ కావచ్చు, ఏనుగులు, నెమళ్ళు, సో అదే మనకి బెల్ట్లో కూడా ఇచ్చారు చూడండి. నిజంగా అసలు ఆ మ్యాచింగ్కి కావచ్చు, ఆ డిజైనింగ్కి కావచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం ఏనుగుని చూడొచ్చు, ఎంత చక్కగా ఆ డీటెయిల్ డిజైనింగ్ ఉందో చూడండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం ఈ ఫ్లవర్స్ని చూడొచ్చు, లతల్ని. అండ్ అలానే ఇక్కడ నెమలి ఉంది. నెమలి ఎండింగ్లో కూడా మనకి చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చారు, చాలా చక్కగా ఉందండి. సో బెల్ట్ అంతా కూడా మనకి మంచి డిజైనింగ్ తోటి దానికి ఆ వడ్డానానికి ఏమాత్రం అన్మ్యాచింగ్ లాగా కాకుండా చక్కగా మ్యాచ్ అయ్యేటట్టు దాంట్లో ఎలా అయితే డిజైనింగ్ ఉందో ద సేమ్ పార్ట్ ఇక్కడ చాలా అందంగా ఇచ్చారు. ద సేమ్ వే మనకి బెల్ట్కి ఇట్ సైడ్ కూడా మనకి అదే డిజైనింగ్ చూడొచ్చు మనం, ఏనుగు, ఫ్లవర్స్ అండ్ అలానే నెమలి. సేమ్ వే మనకి వడ్డానానికి ఇట్ సైడ్ బెల్ట్లో కూడా అదే డిజైనింగ్ ఇచ్చారు. సో నిజంగా చాలా చాలా అందంగా ఉందండి వడ్డానం. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 225 గ్రాములు అండి టోటల్ మనకి ఈ వడ్డానం అంతా, అంటే బెల్ట్, వడ్డానం టోటల్ వెయిట్ అంతా కలిపి మనకి 225 గ్రాములు పడుతుంది. బట్ చాలా చాలా గ్రాండ్గా ఉంది అండ్ చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ వడ్డానాన్ని చూడండి, ఎంత అందంగా ఉంది అసలు.
టోటల్ అంతా కూడా మనకి స్టోన్స్ తోటి ఫిల్ చేశారండి. టోటల్ వడ్డానం అంతా కూడా ఇక్కడ నుంచి చూసుకుందాం మనం స్టార్టింగ్ నుంచి. ఇదిగోండి చక్కటి ఒక ఫ్లవర్ షేప్లో సెంటర్లో ఎమరాల్డ్ వచ్చింది, దాని చుట్టూత ఫ్లవర్స్ని రూబీస్తో ఫిల్ చేశారు. అండ్ మధ్యలో ఈ లతలు కూడా మనకి స్వరోస్కీ సీజర్స్ తోటి ఫిల్ చేశారు లతలన్నీ కూడా ఇక్కడ. అండ్ మళ్ళీ మనకి ఫ్లవర్ పార్ట్కి వచ్చేటప్పటికి ద సేమ్ వే రూబీ ఇంకా ఎమరాల్డ్ వచ్చింది. అండ్ మనకి కొంచెం వెళ్తున్న కొద్దీ ఫ్లవర్ సైజ్ పెరిగింది ఇక్కడ. అండ్ దాని పక్కన ఇక్కడ మనం ఒక అందమైన నెమలిని చూడొచ్చు, పికాక్ని. సో పికాక్ని ఎంత అందంగా డిజైన్ చేశారో చూడండి. మొత్తం అంతా కూడా మనకి పికాక్ కన్నుని ఇక్కడ రూబీ తోటి ఇచ్చారు. అండ్ అలానే మిగతా పార్ట్ అంతా స్వరోస్కీ సీజర్స్ ఇచ్చారు. ఇక్కడ పింఛన్ దగ్గర కూడా మనం చూడొచ్చు ఆ గోల్డ్లోనే, బట్ ఆ ఫినిషింగ్ చూడండి. ఇదిగోండి ఇక్కడ మనకి పింఛం అది అలా ముట్టుకొని చూడగానే మనకి తెలుస్తుంది చూడండి. సో దాంట్లో కూడా ఒక లేయర్ మనకి స్వరోస్కీ సీజర్స్ ఇచ్చారు ఇక్కడ. అసలు డీటెయిలింగ్ చూడొచ్చు మనం ఎక్కడ కూడా, ప్రతి ఒక్క చిన్న చిన్న మైన్యూట్ వర్క్స్ని కూడా ఒక డిఫరెంట్ డిజైనింగ్ తోటి ఇచ్చారు. ఇక్కడ నెమలే అయినా సరే దానికి పార్ట్ బాడీ పార్ట్ వచ్చేసి స్వరోస్కీ సీజర్స్, మళ్ళీ దాని పింఛం ఎండింగ్ వచ్చేటప్పటికి దాన్ని ఆ గోల్ తోటి అలా చక్కగా ఒక డీటెయిల్ ఫినిషింగ్ ఇవ్వటం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి మళ్ళీ ఇంకొక పీకాక్ వచ్చిందండి. ఈ చిన్న పీకాక్ పక్కన మనకి పెద్ద పీకాక్, ద సేమ్ వే కన్ను మనకి రూబీ వచ్చింది. ఇక్కడ బాడీ పార్ట్ అంతా మనకి స్వరోస్కీ సీజర్స్ వచ్చాయి. ఇక్కడ పింఛన్ దగ్గర కూడా మీరు చూడొచ్చు స్వరోస్కీ సీజర్స్, ఇంకా గోల్డ్ ఫినిషింగ్ అంతా కూడా. చాలా టైం పడుతుందండి నిజంగా ఇలాంటి ఒక డీటెయిల్ డిజైనింగ్ ఇవ్వటానికి. అసలు వర్క్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. అండ్ ఇక్కడ మనకి నెట్ డిజైనింగ్ వచ్చిందండి. మనకి సెంటర్ పార్ట్ చూసుకుంటే ఫస్ట్ మనకి నెట్ డిజైనింగ్ స్టార్ట్ అయింది. సో దాంట్లో కూడా స్వరోస్కీ సీజర్స్ వచ్చాయి. అండ్ ఇక సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి వడ్డాననికి చూడండి, ఇక్కడ కింద మనకి పికాకే వచ్చింది నెమలి. సో నెమలి మీద మనకి లక్ష్మీదేవి ఆసీనులై ఉన్నారు. ఎంత అందంగా ఉన్నారో చూడండి లక్ష్మీదేవి కూడా. సో లక్ష్మీదేవిని మాత్రం మనకి చక్కగా అన్ని డీటెయిలింగ్స్ గోల్డ్ డిజైనింగ్లో ఇచ్చారంటే స్టోన్స్ అవి కాకుండా ఒక ఓన్లీ ప్లెయిన్ ప్యూర్ గోల్డ్లో ఇక్కడ డిజైనింగ్ ఇచ్చారు. చాలా చక్కగా ఉంది. సో కింద పికాకి మాత్రం మళ్ళీ మనకి స్వరోస్కీ సీజర్స్ అన్ని ఫిల్ చేయటం వల్ల ఆ కాంట్రాస్ట్ అంటే అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు మాత్రం మనకి చక్కటి గోల్డ్లో, అండ్ కింద పికాక్ మాత్రం ఆ స్వరోస్కీ సీజర్స్ అవి వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది డిజైన్ అంతా కూడా. అండ్ ఇక పైన చూసుకున్నట్టయితే అసలు ఆ గొడుగు చూడండి నిజంగా ఎంత చక్కగా ఉందో. ఒక గొడుగులాగా మొత్తం అంతా ఇక్కడ స్వరోస్కీ సీజర్స్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్గా మళ్ళీ మనకి రూబీస్ వచ్చాయి, అండ్ దాని కింద మనకి పర్ల్స్ వచ్చాయండి. ఇవన్నీ కూడా పర్ల్స్, చిన్న పర్ల్ బీడ్స్ ఇచ్చారు. సో అలా ఒక అందమైన గొడుగు కింద లక్ష్మీదేవి ఆసీనులై ఉన్నారు. మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి కింద మనకి పికాక్ని చూడొచ్చు మనం. సో పికాక్ కింద కూడా చూడండి మళ్ళీ ఒక చక్కటి బ్యూటిఫుల్ లాకెట్ ఇచ్చారు ఇక్కడ వడ్డానానికి. యాక్చువల్లీ వడ్డానానికి లాకెట్స్ మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం ఇలాంటి లాకెట్స్ ఈ డిజైనింగ్ అంతా కూడా. సో ఒక హాఫ్ జుమ్కి మోడల్లో మనకి ఇక్కడ ఈ కింద పార్ట్ ఆఫ్ ద లాకెట్ వచ్చింది చూడండి. హాఫ్ జుమ్కి మోడల్ అంటారు దీన్ని. ఇక్కడ స్వరోస్కీ సీజర్స్ వచ్చాయి, కింద మనకి మళ్ళీ సేమ్ మనకి పర్ల్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి కింద సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి. దాని కింద మనకి ఎమరాల్డ్ డ్రాప్ వచ్చింది చూడండి. ఎమరాల్డ్ డ్రాప్ కూడా ఎంత గ్రాండ్గా ఉందో, చాలా అందంగా ఉంది. అసలు కళ్ళు అసలు తిప్పుకోలేనంత అందంగా ఉంది డిజైనింగ్. అంటే ఎంతసేపు అలా చూస్తున్నా నిజంగా ఎంత అందంగా ఉంది డిజైన్. అసలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు, పక్కన నెమళ్ళు కావచ్చు లతలు కావచ్చు ఎంత అందంగా డిజైన్ చేశారనిపిస్తోంది నాకు నిజంగా చూస్తున్న నాకే. హోప్ ఇప్పుడు చూస్తున్న మీ అందరికీ కూడా ఖచ్చితంగా అదే ఫీల్ వస్తుంటుంది. అండ్ ఇలాంటి ఒక యునీక్ అండ్ బ్యూటిఫుల్ డిజైనింగ్ ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి, ఓన్లీ మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో తప్పితే. సో ఇలాంటి ఎన్నో ఎన్నో యునీక్ అండ్ లేటెస్ట్ డిజైన్స్కి నెలవు మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ. అండ్ అలానే ఇప్పుడు వడ్డానానికి మనం అదర్ పార్ట్ చూసుకున్నట్టయితే ద సేమ్ వే అండి. మనకి ఇట్ సైడ్ మనం ఏదైతే నెమళ్ళు లతలు ఫ్లవర్స్ అన్నీ వచ్చాయో అలానే ఇక్కడ నెట్ డిజైన్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక నెమలి, మళ్ళీ దాని పక్కన మనకి ఫ్లవర్ డిజైనింగ్ అంతా ఎండింగ్ వరకు వచ్చింది. చాలా చక్కగా ఉందండి వడ్డానం. అండ్ అలానే కింద పార్ట్లో చూసుకున్నట్టయితే ఇదిగోండి మనకి ఎమరాల్డ్ ఇంకా పర్ల్స్ బీడ్స్ వచ్చాయండి. అన్నీ కూడా మనకి గుత్తులుగా ఇచ్చారు. మొత్తం అంతా మనకి పర్ల్స్ ఎమరాల్డ్ బీడ్స్ అన్నీ
గుత్తులు గుత్తులుగా వచ్చాయండి. వడ్డానం అంతా కూడా చాలా అంటే చాలా 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 చక్కగా ఉందండి. వడ్డానం నిజంగా మీరు డీటెయిల్గా ఇప్పుడు ప్రతి ఒక్కటి చూశారు, నిజంగా మీకు కూడా అనిపించుంటుంది ఎంత అందంగా ఉంది అని చెప్పి. సో ఇలాంటివి డీటెయిల్గా వర్క్ చేయడానికి అది కూడా మనకి చాలా టైం పడుతుంది. ఆ స్టోన్స్ అవి కూడా ఎక్కడ మనకి మిస్ప్లేస్ కాకుండా చాలా ఒక చక్కటి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. అండ్ ఈ బ్యూటిఫుల్ వడ్డానం వెయిట్ వచ్చేసి మనకి 206 గ్రాములు అండి. చాలా చక్కగా ఉందండి. నిజంగా మనకి అన్ని శారీస్ పైకి సెట్ అయ్యేటట్టు ఉంటుంది. అంటే మనకి పట్టు చీరలే కాకుండా ఫ్యాన్సీ శారీస్ వేసుకున్నా సరే మనకి ఇదంతా స్టోన్స్ అవి వచ్చాయి కాబట్టి, స్టోన్ వర్క్ అది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క శారీ పైకి కూడా ఈ వడ్డానం మనకి సెట్ అయిపోతుంది. అండ్ పెట్టుకున్న వాళ్ళు నిజంగా చాలా చాలా ఇంకా అందంగా కనిపిస్తారు ఈ వడ్డానం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా. సో నెక్స్ట్ వడ్డానం మనకి దశావతారాల వడ్డానం అండి. చూడండి, ఈ వడ్డానంలో మనం మొత్తం దశావతారాలు అన్నీ కూడా చూడొచ్చు. మొత్తం మనకి దశావతారాలు ఏవైతే ఉన్నాయో, కూర్మావతారం, మత్స్యావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, వామనావతారం, అన్నీ కూడా ఇక్కడ మనకి దశావతారాలని మనం చూడొచ్చు వడ్డానం మొత్తంలో కూడా. అండ్ ప్రతి ఒక్క అవతారంలో ఉన్నటువంటి దేవుణ్ణన్నీ కూడా మనకి స్వరోస్కీ సీజర్స్ తోటి, రూబీ ఇంకా ఎమరాల్ తోటి ఫిల్ చేశారండి. ప్రతి ఒక్క అవతారంలో ఉన్న దేవుణ్ణి మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఆ పైన కిరీటం లాగా మనకి ఏదైతే ఉంటుందో అది మనకి స్వరోస్కీ సీజర్స్ తోటి ఇచ్చారు. అండ్ అలానే మెడలో హారం కూడా మనకి స్వరోస్కీ సీజర్స్, కింద మనకి వడ్డానం కూడా మనకి స్వరోస్కీ సీజర్స్ తోటి ఇలా చక్కగా ఇచ్చారు. చూడండి మొత్తం, అంటే ఆ డీటెయిలింగ్ ఏవైతే ఉంటాయో, కిరీటం కావచ్చు, మెడలో హారం, వడ్డానం, సో ఇవన్నీ ఇలా చక్కగా స్వరోస్కీ సీజర్స్తో ఫిల్ చేసి కింద మనకి మళ్ళీ ఎమరాల్డ్ ఇచ్చారండి. ఎమరాల్డ్ స్టోన్స్ అన్ని, చిన్న చిన్న ఎమరాల్డ్ స్టోన్స్. అండ్ అలానే మళ్ళీ మనకి పైన కిరీటంలో చిన్న చిన్న రూబీస్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మొత్తం అన్ని అవతారాల్లో చాలా అందంగా ఉంది. సో ఇటు సైడ్ అటు సైడ్ మనం దశావతారాలని చూసాం కదండి. ఇక మధ్యలో మనకి ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు, పక్కనే చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. సో అలానే ఈ పాటలో కూడా అంటే మనకి విష్ణుమూర్తికి కావచ్చు, అలానే లక్ష్మీదేవి అమ్మవారికి కావచ్చు కిరీటం, అండ్ అలానే మెడలో హారం కావచ్చు, వడ్డానం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి స్వరోస్కీ సీజర్స్ తోటి చాలా చక్కగా ఫిల్ చేశారు. చూడండి అంతా, అంటే మనకి మొత్తం అంతా కూడా గోల్డ్లో ఉండి ఇవి మాత్రం అలా మనకి ఆ స్టోన్స్లో వచ్చేటప్పటికి అసలు డిఫరెన్సియేషన్ కావచ్చు. ఎంత అందంగా ఉందో చూడొచ్చు మీరు ఆ డీటెయిలింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉందండి. సెంటర్ పార్ట్ నిజంగా ఖచ్చితంగా ఒక మెయిన్ అట్రాక్షన్ మనకి వడ్డానానికి, చాలా ఒక మంచి సైజులో. అండ్ చుట్టుపక్కల కూడా దానికి మళ్ళీ మనకి చక్కటి డిజైనింగ్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అంతా చాలా అందంగా ఉందండి. ఇదంతా కూడా మనకి నక్షీ వర్క్ అండి. మొత్తం ఈ దశావతారం వడ్డానం అంతా కూడా మనకి నక్షీ వర్క్లో తయారు చేయబడినటువంటి వడ్డానం. అండ్ కింద మనం చూసుకున్నట్టయితే మనకి మొత్తం పర్ల్స్ ఉన్నాయి. చూడండి, సౌత్ సీ పర్ల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారు. చాలా అందంగా ఉంది. అండ్ ఈ అందమైన వడ్డానం వెయిట్ వచ్చేసి మనకి 253 గ్రాములు అండి. 253 గ్రామ్స్లో మనకి బ్యూటిఫుల్ వడ్డానం వచ్చింది. చాలా చాలా చక్కగా ఉంది దశావతారం వడ్డానం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వడ్డానం చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వడ్డానాన్ని చూసేయండి. ఇదిగోండి, మనకి టోటల్ వడ్డానం అంతా కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇక్కడ చక్కటి పికాక్ డిజైనింగ్ వచ్చిందండి. అండ్ దాని మధ్యలో మనకి గోల్డ్ పాలిషింగ్ చూడొచ్చు మనకి. అండ్ అలానే ఇటు సైడ్ మనకి లక్ష్మీదేవి వచ్చారు. అండ్ అలానే లక్ష్మీదేవి పక్కన మళ్ళీ మనకి పికాక్ డిజైన్ వచ్చింది. సో దానిపైన ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైనింగ్ కూడా చూడొచ్చు. సో రూబీస్ అండ్ ఎమరాల్డ్తో ఫిల్ చేశారు. అండ్ ఇక సెంటర్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి రాధాకృష్ణులు వచ్చారండి. సో చాలా రేర్గా మనకి వడ్డానాలలో రాధాకృష్ణులు కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక రేర్ వడ్డానం ఇదని చెప్పుకోవచ్చు మనకి. సో ఎక్కువగా మనకి వడ్డానాలు అంటే లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కువగా ఉంటారు, బట్ ఇలా రాధాకృష్ణుల్ని చూడొచ్చు మనం ఈ వడ్డానంలో. సో మనకి ఆ బ్లాక్ పాలిషింగ్ కూడా మనకి కొంచెం మైన్యూట్గా డీటెయిలింగ్గా వెళ్తే మనకు కనిపిస్తుంది. ఆ బ్లాక్ పాలిషింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇదిగోండి బ్లాక్ పాలిషింగ్ చూడొచ్చు మీరు. చాలా అందంగా కూడా ఉన్నారు రాధాకృష్ణులు ఇక్కడ. అండ్ అలానే మనకి ఇటు సైడ్ కూడా పికాక్ డిజైనింగ్ అది చూడొచ్చండి. ఇదిగోండి, సో టోటల్ అంతా కూడా మనకి ఇక్కడ పికాక్స్. అండ్ అలానే ఇక్కడ మళ్ళీ లక్ష్మీదేవి వచ్చారు ఒక సైడ్. అండ్ అలానే ఎండింగ్ మనకి మళ్ళీ పికాక్ డిజైనింగ్ వచ్చింది.
అండ్ ఇక కింద పార్ట్లో చూసుకున్నట్టయితే చూడండి మనకి సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి అండ్ అలానే ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి అండ్ అలానే రూబీ డ్రాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి చాలా అందాన్ని తీసుకొచ్చింది వడ్డానానికి. సో ఇక్కడంతా మనం ఎక్కువగా మనకి స్టోన్స్ ఇవి ఎక్కువగా వాడలేదు కాబట్టి సో ఈ కింద పార్ట్లో మనకి ఇలాగా ఇవన్నీ కూడా మనకి గుత్తుల్లాగా వచ్చేటప్పటికి ఆ వడ్డానం అందం అంతా కూడా మనకి చూడండి చాలా బాగుంది. సో ఇది లేకుండా చూడండి మనకి ఒకసారి అండ్ దీంతో పాటు చూడండి ఎంత అందంగా ఉందో వడ్డానం అంతా కూడా. సో మనకి కింద చూసుకున్నట్టయితే ఇదిగోండి మనకి పర్ల్స్ వచ్చాయి అండ్ అలానే ఎమరాల్స్ ఉన్నాయి అండ్ రూబీస్ ఉన్నాయి ఇదిగోండి. సో ఇలా ఆల్టర్నేటివ్గా మనకి ఇచ్చారండి. సో ఒక టూ ఎమరాల్స్ అండ్ దెన్ ఒక రూబీ ఇలా వచ్చింది మనకి, టూ ఎమరాల్స్ అండ్ దెన్ వన్ రూబీ. సో దాని కింద మళ్ళీ మనకి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. సో దాని పక్కన కూడా మళ్ళీ మనం ఒక చిన్న సైజ్ పర్ల్, దాని కింద ఇంకా చిన్న పర్ల్ బీట్స్ చూడొచ్చు. సో వీటిని మనం రైస్ పర్ల్స్ అనొచ్చు చెప్పాలంటే, ఎందుకంటే ఈ షేప్ మనకి మన బియ్యపు గింజలు ఏదైతే షేప్లో ఉంటుందో అలా ఉంటాయి. సో ఇది రైస్ పర్ల్ షేప్ అనొచ్చు వీటిని, చాలా చక్కగా ఉంది. అండ్ ఈ వడ్డానం వెయిట్ వచ్చేసి మనకి చాలా చాలా తక్కువ అండి, కేవలం 117 గ్రాములు మాత్రమే. బట్ చూడటానికి చూడొచ్చు మీరు ఎంత హెవీగా ఉందో ఆ డీటెయిలింగ్ కావచ్చు అదంతా. అండ్ అలానే మొత్తం అంతా మనకి ఈ వడ్డానం అంతా నక్షీ వర్క్తో తయారు చేయబడిందండి. సో నక్షీ వర్క్కి అది చేయటం మనకి ఎంత కష్టమో, ఆ డీటెయిలింగ్ తీసుకురావటం ఇంకెంత కష్టమో ఖచ్చితంగా చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సో అలాంటి ఈ గ్రాండ్ వడ్డానం వెయిట్ వరకు వచ్చేటప్పటికి మనకి చాలా చాలా తక్కువ, ఓన్లీ 117 గ్రాములు లో మనకి ఇంత చక్కటి వడ్డానాన్ని మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో మీరు చూడొచ్చు. చాలా బాగుందండి. ఇప్పుడు ఇంకొక వడ్డానం చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు నా చేతిలో ఇంకొక చక్కటి అందమైన ట్రెడిషనల్ వడ్డానం ఉంది చూడండి, ఎంత అందంగా ఉందో. మనకి వడ్డానం అంతా కూడా మనకి పికాక్స్తో ఉందండి, టోటల్ వడ్డానం అంతా కూడా మనకి పికాక్స్తో ఫిల్ చేశారు. సో ఇన్ డీటెయిల్గా చూద్దాం ఒకసారి ఇప్పుడు దీన్ని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారు. సో కింద మనకి చక్కటి మామిడి పిందెల డిజైన్ వచ్చి దాని కింద మనకి సౌత్ సీ పర్ల్ బీడ్స్ వచ్చాయి. సో దాని పక్కన మనకి పికాక్ వచ్చింది. సో దాని కింద ద సేమ్ డిజైనింగ్ మామిడి పిందెల డిజైన్ వచ్చి కింద మనకి పర్ల్స్ వచ్చాయండి. అండ్ దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు, ఒక పెద్ద సైజ్ స్టోన్ ఎమరాల్డ్ ఇచ్చారు. అండ్ దాని పక్కన మళ్ళీ మనకి ఒక 3 పికాక్స్ వచ్చాయండి. సో మళ్ళీ మనకి దాన్ని సపరేట్ చేస్తూ ఒక బిగ్ సైజ్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. సో మళ్ళీ కూడా మనకి పికాక్స్ వచ్చాయి. సో మ్యాక్సిమం మనకి వడ్డానం అంతా కూడా మనకి పికాక్స్ వచ్చాయండి. సో ఎండింగ్లో మాత్రం మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అండ్ అలానే ఇక సెంటర్ పార్ట్లో కూడా మనకి ఆ గ్రాండ్నెస్ చూడండి. సెంటర్ పార్ట్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారిని చూడొచ్చు మనం, ఎంత అందంగా ఉన్నారో. అసలు మొత్తం అంతా కూడా మనకి ఇది నక్షీ వర్క్ అండి. వడ్డానం అంతా కూడా చాలా చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది వడ్డానం అంతా కూడా. సో మనకి లక్ష్మీదేవి చుట్టూతా మనకి ఎమరాల్డ్ స్టోన్స్ చూడొచ్చు. ఇదిగోండి ఇట్ సైడ్ అట్ సైడ్ కావచ్చు అండ్ పైన కావచ్చు ఒక చక్కటి ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు. సో దాన్ని ఫాలో అవుతూ ఎమరాల్డ్ స్టోన్ని ఇక్కడ ఒక చక్కటి పికాక్ డిజైన్ వచ్చిందండి, 2 పికాక్స్ వచ్చాయి ఇక్కడ. అండ్ అలానే లక్ష్మీదేవి కింద కూడా డిజైనింగ్ చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంది. సో సెంటర్ పార్ట్ నిజంగా ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి వడ్డానానికి. అసలు లక్ష్మీదేవి ఉన్న తీరు కావచ్చు, అవిని డిజైన్ చేసినటువంటి ఆ పద్ధతి కావచ్చు, చాలా అందంగా ఉంది. అండ్ కింద కూడా మనకి ఇక్కడ సౌత్ సీ పర్ల్స్ అన్నీ వచ్చాయండి. సెంటర్ పార్ట్లో కూడా మనకి ద సేమ్ వే మనకి వడ్డానం అంతా ఏదైతే ఆ పర్ల్స్ బీడ్స్ మనకి వచ్చాయో అంటే రైస్ పర్ల్స్, సో అదే మనకి ఇక్కడ సెంటర్లో కూడా వచ్చింది. అండ్ ద సేమ్ వే మనకి ఇక్కడ కూడా మనకి పికాక్స్ అన్నీ వచ్చాయి అండ్ ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ అండ్ దెన్ మళ్ళీ నెమళ్ళు ఎమరాల్డ్ స్టోన్ అండ్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడికి మళ్ళీ లక్ష్మీదేవి వచ్చారండి. అండ్ అలానే ఇక బెల్ట్ చూసుకున్నట్టయితే కూడా మనకి ఇక్కడ వడ్డానం అంతా కూడా ఎంత చక్కటి డిజైన్లో ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. ఒక 3 లేయర్స్లో మనకి ఫస్ట్ ఈ డిజైన్ వచ్చిందండి స్టార్టింగ్ ఈ బెల్ట్లో. అండ్ అలానే ఇక్కడ ఎండింగ్కి వచ్చేటప్పటికి అది 2 లేయర్స్గా వచ్చింది, చాలా అందంగా ఉందండి. మామూలుగా మనకి చాలా మటుకు వడ్డానాలకి ఇలాగ మనకి ఇది మనం పెట్టుకునేది బెల్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా అందంగా రావటం అన్నది చాలా తక్కువ సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం వడ్డానాలకి. సో మెయిన్లీ మనకి సెంటర్ పార్ట్ ఆఫ్ ద వడ్డానం మాత్రమే ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారు, మనకి మిగతా బెల్ట్స్ అది కూడా కొంచెం లైట్ వేలో ఒక లైట్ డిజైనింగ్లో ఇచ్చేస్తూ ఉంటారు. బట్ మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో మాత్రం అలా కాదండి, ఆర్నమెంట్లో ఉన్న అంటే ప్రతి ఒక్క ఇంచ్ కూడా మనకి చక్కటి ఫినిష్
పాలిషింగ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ డిజైన్లో ఇస్తూ ఉంటారు. అదే మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ స్పెషాలిటీ. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గానే ఈ వడ్డానాన్ని మనం చూడొచ్చు. చూడండి, ఇందాక చెప్పినట్టు ఈ బెల్ట్ కూడా చాలా చాలా అందంగా ఉంది. వడ్డానానికి వచ్చినటువంటి ఈ చైన్ కూడా చాలా అందంగా ఉందండి. అండ్ ఈ అందమైన వడ్డానం వెయిట్ వచ్చేసి మనకి చాలా చాలా తక్కువ అండి. మొత్తం అంతా వడ్డానం వెయిట్ అంతా కూడా మనకి కలిపి, ఇంక్లూడింగ్ దీంతో అంతా కలిపి మనకి 133 గ్రాములు మాత్రమే అండి. నిజంగా అసలు ఇంత తక్కువ వెయిట్లో ఇంత గ్రాండ్ వడ్డానం అంటే అసలు నమ్మసక్యం అని అస్సలు అనిపించదు. బట్ ఓన్లీ 133 గ్రాములు మాత్రమే టోటల్ వడ్డానం వెయిట్ అంతా కూడా మనకి, ఏది ఇంక్లూడింగ్ ఈ బెల్ట్ కావచ్చు, టోటల్ మనకి వడ్డానం అంతా కూడా కలిపి నిజంగా ఇంత తక్కువ వెయిట్లో ఇంత గ్రాండ్గా ఇంత ఒక రిచ్ లుక్ ఉండేటటువంటి వడ్డానాలని మనం చాలా చాలా తక్కువ చూస్తూ ఉంటామండి. సో అది నిజంగా అది మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ స్పెషాలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకి ఎలాంటి వెయిట్లో అయినా అంటే పాసిబుల్, ఎంత తక్కువ వెయిట్లో అయినా సరే మనకి ఒక అద్భుతమైన డిజైన్స్ని క్రియేట్ చేయగలరు మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ వారు. సో ఇప్పటివరకు నేను చూపించిన వడ్డానాలన్నీ కూడా మీకు చాలా చాలా బాగా నచ్చుంటాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవే కాకుండా మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో ఇంకా ఎన్నో లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి. మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు, మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే స్టోర్కి విజిట్ చేయలేని వాళ్ళ కోసం మనకి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి. 888-188-1193 అనే నెంబర్ మీద మీరు కాల్ చేసి, వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటెంని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరున్న ప్లేస్కి దాన్ని షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇండియా వైడ్గా కూడా ఈ షిప్పింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి. వెరీ సూన్ త్వరలోనే మనకి వరల్డ్ వైడ్లో కూడా షిప్పింగ్ ఫెసిలిటీని అవైలబుల్గా తీసుకొస్తాము. అండ్ అలానే మనకి కస్టమైజ్ డిజైన్స్ కూడా చేసిస్తామండి. అండ్ అలానే అంటే ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ అనే కాకుండా మీకు ఇన్ కేస్ ఏదైనా డిజైన్ నచ్చినా మీరు నిరభ్యంతరంగా మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణకు వచ్చి మీకు నచ్చిన డిజైన్ని ఆర్డర్ చేయొచ్చు. సో మీకు నచ్చిన రీతిలో మీరు కోరుకున్న వెయిట్లో దాన్ని డిజైన్ చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది. అండ్ అలానే మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ నేమ్ మీద మీరు ఫాలో అవ్వచ్చు. మన చక్కటి కలెక్షన్స్ని, లేటెస్ట్ డిజైన్స్ని మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అందమైన కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుతాను. బై బై.